అందరికీ నమస్కారం. 2019 ఎన్నికల ప్రచారంలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాం, కాపులకి కాపు కార్పొరేషన్ లోన్లు ఇప్పిస్తాం అని అమాయకులైన కాపుల్ని ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారం చేజిక్కించుకొని ఈ 3.5 సంవత్సరాల్లో ఏ ఒక్క కాపుకి కూడా న్యాయం చేయకపోగా తమ పార్టీలోని పదవులకు కూడా వారి సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. పైగా వేరే సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా వారి పేరు పక్కన రెడ్డి అని తగిలించుకుంటే తప్ప వీరి పార్టీలో మంత్రి పదవి దక్కించుకునే పరిస్థితి లేదు. కాపులకి వీళ్ళ పార్టీ ద్వారా ఎటువంటి న్యాయం జరగదు అని తెలుసుకుని కాపులంతా కూడా తమకు న్యాయం చేసేది పవన్ కళ్యాణ్ గారే అని తెలుసుకుని ఆయన వెంట నడుస్తుంటే ఓర్వలైన కొంతమంది వైసీపీ పాలేరు కాపులు రాజమండ్రిలో సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఏ రకంగా అయినా బురద జల్లి మళ్లీ కాపుల్ని తమ వెంట తిప్పుకోవాలని కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఎవరైనా సరే తమ కులానికి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు తమ కులం బాగు కోసమో లేదా అధికార పార్టీ తమ కులానికి ఏమేం చేసింది అనే విషయాలు చర్చించుకోవడం కోసమో సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కాపులకి అధికారం రావాలి అంటారు, కానీ రెడ్డికి ఓటేయమంటారు. అంటే వీరి ఉద్దేశం మళ్లీ కాపుల్ని బానిసల్ని చేయడమే. మా కాపులు అని అక్కడ గుండెలు బాధేసుకుంటున్న వాళ్ళందరినీ నేను ఒకటే అడుగుతున్నాను, మీ పార్టీలోని ఏ ఒక్క కాపు నాయకుడైనా సరే సీఎం అభ్యర్థిగా ప్రకటించమని మీ రెడ్డి నాయకుడిని అడగగలిగే దమ్ము మీకుందా? లేదా మీ అధికార పార్టీ కాపుల కోసం ఇంత చేసింది అని ఏ ఒక్క నాయకుడైనా అక్కడ మాట్లాడారా? మరి ఏ అర్హత ఉందని మీకు కాపులు ఓట్లు వేయాలి? కాబట్టి మీ నీచమైన కుల రాజకీయాలను ఇక ఆపండి. మా పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికో ఒక మతానికో ఆపాదించి మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేది లేదు. అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా న్యాయం చేయగలిగే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తన కష్టార్జితాన్ని ఎంతోమంది చనిపోయినటువంటి కౌలు రైతులకి పంచిపెట్టారు. వాళ్ళలో వివిధ రకాల కులస్తులు ఉన్నారు, వివిధ రకాల మతస్థులు ఉన్నారు. అలాగే క్రియాశీలక సభ్యత్వంలో ఉన్న వాళ్ళకి కూడా జీవిత బీమాని కుల మతాలకు అతీతంగా అందించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మీ అసత్యాలను ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో అయితే అస్సలు లేరు. కాబట్టి 2024లో కాపులు పవన్ కళ్యాణ్ గారికి కాపు కాచి రాజ్యాధికారాన్ని దక్కించుకుంటారు, మీకు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తారు. జై జనసేన, జై హింద్.